జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తితో దాడి చేశారు అని అన్నారు. అదే ఇదిలో ఇప్పుడు మీ బాబు లోపల కేసులో ఉన్నాడు, కోర్టులో ఉన్నాడు. నిజంగానే ఆ రోజు మీ అబ్బాయి దాడి చేశాడా చేయలేదా? చేయలేదండి. ఏం జరిగింది అసలు ఆ రోజు? చేయలేదండి. చాలా బాధపడుతున్నారండి జగన్ గారు. మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎన్నోసార్లు వెళ్ళామండి అని కొలుద్దామని, కానీ ఏదో చేస్తారని అడుగుదారని వెళ్ళామండి. ఆయన ఉన్న ఊరు కూడా వెళ్తే మమ్మల్ని ఏమి పక్కదావులు పెట్టారండి. ఏ తప్పుడు పావర్తన చేసి నా కొడుకుని అందరూ ఇబ్బంది పెడుతున్నారండి. అక్కడ ఆయన క్షీణించిపోతున్నారు, ఇక్కడ మేమే క్షీణించిపోతున్నామండి. ఏడవకండి, ఏడవకండి. ఆ రోజు అసలు ఆ కేసులో ఏం జరిగిందంటే ఏం చెప్పాడు ఇంటికి వచ్చి బాబు? చెప్పలేదండి. ఓ 7 నెలలు జైల్లో ఉన్న తర్వాత బయటికి వచ్చాడు కదా, 2 నెలలు మీతోనే ఉన్నాడు కదా. ఏం జరిగింది అంటే ఏం చెప్పాడు మీ అబ్బాయి? నేను తప్పేం చేయలేదమ్మా, అలాగా అయ్యింది అన్నాను. అంతే, అప్పటి నుంచి 5½ సంవత్సరాలు అయ్యిందండి. అప్పటి నుంచి జైల్లోనే మగ్గిపోతున్నాను నా కొడుకు. నా కొడుకు నిర్ధారణ చేస్తాను, చాలా బాధపడుతున్నానని మా జగన్మోహన్ రెడ్డి గారు నా కొడుకు నిర్ధారణ చేస్తారని, నా కుటుంబం ఆదుకుంటారని తమ దగ్గర వచ్చామండి. వస్తాడులే అమ్మా, ఏడవకండి, ఏడవకండి. అయితే వాస్తవంగా ఆ రోజు దాడి చేశానన్నాడా చేయలేదన్నాడా? ఏమని చెప్పాడు అబ్బాయి మీతో? చేయలేదండి. ఆ దాడి జరిగిన రోజున శ్రీనివాస్ జగన్ గారితో ఏమన్నా మాట్లాడాడు అంటున్నా? ఎక్కడ నేను మాట్లాడినా కూడా నాకు ఇప్పుడైతే దాడి చేసేవారు శ్వాస లేదండి నాకు. ఇప్పుడు నిజంగానే మీరు నిలబడడానికి సరిగ్గా లేరు, కూర్చోవడానికి కూడా సరిగ్గా లేరు. ఈ టైంలో నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారు? ఎవరైనా ప్రతిపక్ష టీడీపీ పార్టీ కానీ ఇంకెవరైనా మీతో కలిసి? ఎవరు ఏం చేయించలేదు, నా కొడుకుని మాత్రం విడుదల చేస్తారనండి. ఏం చేసేవాడు శ్రీనివాస్? చిన్నప్పటి నుండి ఎలా బతికాడు, ఎలా పెంచారు మీరు? ఏంది ఆయన దినచర్య ఏంటి? మేము కూలి పని చేసి బతికి పెంచుకొచ్చామండి. ఆయన అయితే ఇలాగే ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఉండి ఊరండి, ఎక్కడెక్కడ ఉండి ఏదో నెలకు అంతా 10,000 చొప్పున ఇచ్చి ఊరండి. అలాగే మేము జీవించుకునే వాళ్ళం, జీవించి వాళ్ళమండి. ఎవరి మాట కాళ్ళే పెద్ద ఎవరి కూడా మారలేనండి. శ్రీనివాస్ ఏమన్నా ఉద్యోగం చేసేవాడా? ఉద్యోగం ఏమి చేయలేదండి. మీకు డబ్బులు ఎలా పంపించేవాళ్ళు మరి శ్రీనివాస్? అంటే 10,000 20,000 ఇస్తారు కదండి కంపెనీ వాళ్ళని. కంపెనీలో ఉద్యోగం చేసేవాడా? ఎక్కడ ఉద్యోగం చేసేవాడు? వైజాగ్ లోని విశాఖపట్నాన్ని ఇలాగా అలాగా వచ్చేసేవారండి. మా ఊళ్ళో మాత్రం ఉండేవారు కదండి. మా ఊళ్ళో పెట్టుకుందారు అనుకున్నారండి. పలవ కట్ట వండుతారండి, కాయపోటలు చేసేవారండి. బాగానే ఉండేవారండి, మంచి కొట్టుడండి. జగన్ గారితో ఒక అన్నదమ్ములాగా అప్పు చేసి పొట్టే వేయించుకుంటే ఇద్దరు అన్నదమ్ములు అనేవారండి. అంత అదిగా ఉండేవారు జగన్ గారు అంటే. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి అభిమానమా ఫస్ట్ నుంచే? అభిమానమా శ్రీనివాస్ కి? మరి మీరు ఇంత అభిమానం ఉందంటున్నారు, ఇవన్నీ చెప్తున్నారు, ఎందుకు వాళ్ళు అనుకరించట్లేదు అని ఎప్పుడు అడిగారా ఎవరినన్నా, లీడర్ని అడిగారా? మన ఏమి చేయలేదు అన్నాను, నేనేమి అడగను. నా కొడుకు ఏమి చేయలేదు. మా అనుకున్నాను బలైపోవటం నా కొడుకుని నాలో కోల్పోతున్నాను. తమ దగ్గర ప్రాణాలతో వచ్చామండి బాబు. నా కొడుకుని లేని బతుకుని మాగట్టండి. నాకొరు కొడుకండి బాబు, 5 కొడుకులేండి నాకు. నాకొరు కొడుకు నేనే నన్ను పెంచి ఆదరించబడి అప్పటి నుంచి చాలా ఇబ్బందులు పడిపోయాము. నేను కూడా 5 సంవత్సరాలు మట్టించేలాగా దుఃఖం తింటే కళ్ళు కూడా కనిపించట్లేదు. నీరు వెళ్ళిపోయింది, ఎక్కడ నిద్ర పడుతుందండి? నిద్ర పట్టదు, ఆకలి అయిందండి. వాళ్ళు మన నీరసం వచ్చేస్తున్నారు ప్రాణం. ఎలాగైతే ఫ్యాను మీ దగ్గరకు వచ్చాను, ఫ్యాన్ వదిలేదండి. నేను వచ్చానండి బాబు, ఎంత దూరం నేను రాను, నేను ఎప్పుడు కూడా రాను, నేను ఎక్కడికి కూడా వెళ్ళను. మమ్మల్ని వారు అండి మాది పొలము, ఇల్లు పొలము ఇల్లేనండి, ఇంకెక్కడికి వెళ్ళండి. ఏడుకున్నాము కొద్ది కళ్ళు తమ్ముడు ఏదన్నా చేస్తారండి మీరు. కాడుకొడుకు వచ్చారండి బాబు, నా మాయ కొడుకండి బాబు, చాలా మంచి బాడండి.